భారతదేశ కరెన్సీ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఇంకా పతనం కంటిన్యూ అవుతుంది. 82 రూపీస్ 83 రూపీస్ వరకు కూడా పడిపోయింది. అయితే ఏ స్థాయికి పడిపోతుంది అనే ప్రశ్నకు ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే అనేక ఫ్యాక్టర్స్ రూపీ వాల్యూను ప్రభావితం చేస్తే ఇందులో అనేక ఫ్యాక్టర్స్ మన దేశ కంట్రోల్లో కూడా ఉండవు. అనేక గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా ఇందులో ప్రధాన భూమిక పోషిస్తాయి. ప్రజెంట్ డిక్లైన్ ప్రస్తుత పతనానికి కారణం ఏంటంటే అమెరికాలో ఈ ఫెడరల్ రిజర్వ్ భారీ ఎత్తున వడ్డీ రేట్లు పెంచుతూ వస్తుంది. అంటే అమెరికన్ ఎకానమీలో సానుకూలత ఉన్నప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఏమవుతాయంటే మనలాంటి ఎమర్జింగ్ ఎకానమీస్లో ఉన్నటువంటి విదేశీ పెట్టుబడులు తిరిగి అమెరికాకి వెళ్ళిపోతాయి. సో ఇది సహజ పరిణామం, నేచురల్ ట్రెండ్ ఇది. ఇప్పుడు ఇటీవల కాలంలో అమెరికా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తుంది. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్, దాని పేరే ఫెడరల్ రిజర్వ్ అంటారు, మన రిజర్వ్ బ్యాంక్ లాగా. తాజాగా ఏంటంటే అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పడిపోయింది, జాబ్స్ ఆశించిన దానికన్నా ఎక్కువ క్రియేట్ అయ్యాయి. దీని అమెరికన్ ఎకానమీలో వచ్చినటువంటి ఈ పాజిటివ్ ట్రెండ్, కాస్త సానుకూల పరిణామం ఇమీడియట్గా డాలర్ డిమాండ్ను పెంచింది, రూపాయి మరింతగా దెబ్బతిన్నది. అందువల్ల రాబోయే కాలంలో ఎంతవరకు తగ్గచ్చు, లాంగ్ టర్మ్ ప్రిడిక్షన్ డిఫికల్ట్, దీర్ఘకాలంలో ఎలా ఉంటుందో చెప్పడం సాధ్యం కాదు. కానీ షార్ట్ అండ్ మీడియం రన్లో కొంత వివిధ రకాల సంస్థలు, ఎకానమిస్ట్లు అంచనా వేస్తూ ఉంటారు. ముఖ్యంగా రకరకాల ఏజెన్సీస్ మానిటర్ చేస్తూ ఉంటాయి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే డిసెంబర్ వరకు 83.5 వరకు కూడా పడిపోవచ్చు అని. మార్చ్ నాటికైతే అరౌండ్ 84-85 రూపీస్ పర్ డాలర్కు చేరుకోవచ్చు అని అంటున్నారు. సో ఇంకా రూపీ యొక్క డిక్లైన్ అవుతూనే ఉంటుంది అని. దీనికి కారణం ఏంటి అని అనుకున్నప్పుడు, ఒకటి, ఈ వడ్డీ రేట్లు ఇంకా పెరగవచ్చు అని అంటున్నారు. గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ప్రపంచంలో మళ్ళీ ఈ చమురు రేట్లు పెరుగుతున్నాయి. ఒక దశలో ఉక్రెయిన్ వార్ తర్వాత ఆయిల్, వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగాయి, $110 పర్ బ్యారల్ అయింది. తర్వాత ప్రీ వార్ యుద్ధానికి ముందు స్థాయికి పడిపోయి $85కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. రష్యా కూడా యుద్ధాన్ని తీవ్రతరం చేసింది, దానివల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే సహజంగా మన ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది. మనం తక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాక కూడా ఎక్కువ డాలర్లు కట్టాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ కూడా పెరగడం లేదు ఆశించిన స్థాయిలో. ఫిబ్రవరి తర్వాత మొదటిసారి సెప్టెంబర్లో ఎగుమతులు తగ్గాయి. కారణం ఏంటంటే ప్రపంచ వాణిజ్యమే మందగించింది, ప్రపంచవ్యాపితంగా వృద్ధి పడిపోతుంది. ప్రపంచ వృద్ధి రేటు 2.8% ఉంటుందనుకుంటే ఇప్పుడు 2.2% మించి ఉండదని తాజాగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్పింది. గ్లోబల్ ట్రేడ్ 3.4% ఉంటుందనుకుంటే అంత ఉండదు, 1%ే ఉంటుంది వృద్ధి రేటు, గ్లోబల్ ట్రేడ్లో వృద్ధి రేటు అని. సో ఇలా ప్రపంచంలో మాంద్యము రిస్క్ పెరుగుతోంది అని తాజాగా ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ చెప్పింది. సో అందువల్ల వరల్డ్ ఎకానమీ బాగా లేనప్పుడు ఆటోమేటిక్గా మన ఎగుమతులు కూడా దెబ్బతింటాయి. సో ఎగుమతులు దెబ్బతిని దిగుమతుల భారం పెరిగితే ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు పెరుగుతుంది. సో మన వాణిజ్య లోటు పెరుగుతోంది, ప్రపంచ చమురు ధరలు పెరుగుతున్నాయి, ఆల్రెడీ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఇంకా వడ్డీ రేట్లు పెంచుతుందని అంటున్నారు. తాజాగా మనకు ఈవెన్ కరెంట్ అకౌంట్ వస్తే ప్రస్తుత ఖాతాలో లోటు కూడా 3% ఆఫ్ జీడిపి చేరుకుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ నియర్ టర్మ్లో మార్పు చెందకపోవచ్చు, పెద్దగా చేంజ్ రాకపోవచ్చు, కనుక ఇంకా రూపీ పతనం కావచ్చు అని అంచనా.